వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. కరెంట్ అఫైర్స్కి స్వాగతం. నిన్నటి ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం. గూగుల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కాలిఫోర్నియాలోని మౌంటైన్ వ్యూ. ఇక ఈనాటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. 35వ అధికరణం దేనికి సంబంధించినది? జమ్మూ కాశ్మీర్ వాసులకు ప్రత్యేక హక్కులు కల్పించేది. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989కి చేసిన సవరణలు రాజ్యాంగబద్ధం కావంటూ తాజాగా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీన్ని పెండింగ్లో ఉన్న ఇతర కేసులతో పాటు చేపట్టాలని ఏ ధర్మాసనం నిర్ణయించింది? జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989కి చేసిన సవరణలు రాజ్యాంగబద్ధం కావంటూ తాజాగా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ సవరణలు ప్రాథమిక హక్కులను ప్రసాదించే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లను ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ సుమన్ రాణి, హీరాలాల్ త్రివేదీలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అధికరణం 14, అధికరణం 21. ప్రఖ్యాత ఆత్మరక్షణ యుద్ధ కళల్లో ఒకటైన ఏ కళను భారత్కు ఇజ్రాయిల్ పరిచయం చేయనుంది? క్రావ్ మాగా. ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్సభ అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై న్యాయ కమిషన్ కొన్ని సవరణలు అవసరమవుతాయని పేర్కొంది. కానీ జమిలీ ఎన్నికల ప్రయోజనాలుగా వేటిని పేర్కొంది? జమిలీ ఎన్నికలతో ప్రజాధనం ఆదా అవుతుందని, పాలనా భద్రతా అధికారులపై భారం తగ్గుతుందని, ప్రభుత్వ విధానాలను మెరుగ్గా అమలు చేయడానికి వీలవుతుంది. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణపై న్యాయ కమిషన్ కొన్ని సవరణలు అవసరమవుతాయని పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఏ అధికరణను సవరణ చేయాల్సి ఉంటుంది? అధికరణ 172. న్యాయ కమిషన్ జమిలీ ఎన్నికల నిర్వహణకు ఉన్న 3 అవకాశాలను సూచించింది. మొదటి అవకాశం, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును కుదించి మరికొన్నింటి గడువును పొడిగిస్తే 2019 లోక్సభతో పాటు 12 రాష్ట్రాల అసెంబ్లీలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించవచ్చు. న్యాయ కమిషన్ జమిలీ ఎన్నికల నిర్వహణకు ఉన్న 3 అవకాశాలను సూచించింది. మొదటి అవకాశం సాకారం కావాలంటే ఏ రాష్ట్ర అసెంబ్లీ గడువును 13 నెలలు పెంచాలి, ఏ రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిని 17 నెలలు కుదించాల్సి వస్తుంది. బీహార్, కర్ణాటక. న్యాయ కమిషన్ జమిలీ ఎన్నికల నిర్వహణకు ఉన్న 3 అవకాశాలను సూచించింది. 2 అవకాశం ఏమిటి? 2019 లోక్సభ, 12 అసెంబ్లీలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి 2021 మిగిలిన 16 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఒకేసారి ఎన్నికలు చేపట్టాలి. దీంతో 5 ఏళ్లకు ఒకసారి 2 సార్లు ఎన్నికలు జరుగుతాయి. జమిలీ ఎన్నికల నిర్వహణకు ఉన్న 3 అవకాశాలలో 3 అవకాశం ఏమిటి? ఇదివరకు చెప్పిన 2 మార్గాల్లో జమిలీ సాధ్యం కాని పక్షంలో ఒకే ఏడాదిలో జరగాల్సిన ఎన్నికలన్నింటినీ ఒకేసారి నిర్వహించాలి.
స్వాతంత్రం తర్వాత దేశంలో జనగణనలో భాగంగా తొలిసారి ఇతర వెనుకబడిన వర్గాల జనాభా లెక్కలను సేకరించనున్నారు. ఈ మేరకు ఎప్పుడు చేపట్టే జనగణనలో ఓబీసీల లెక్కలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2006లో జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం దేశ జనాభాలో ఓబీసీలు సుమారు ఎంత శాతం వరకు ఉండవచ్చని పేర్కొంది. 41%. ఇక నేటి ప్రశ్నను చూద్దాం. న్యాయ కమిషన్ జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని అధికరణ 172 సవరణ చేయాల్సి ఉంటుంది అని చెప్పింది. ఈ అధికరణ 172 ఏమి చెబుతుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.